హాయ్ హలో, ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే ఎముకలు దృఢంగా ఉక్కులాగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలనేది. మరి ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అనేది చాలా అవసరమని మీకందరికీ బాగా తెలుసు. మరి కాల్షియం అనేది ఎంత అవసరమో ప్రతి మనిషికి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మరి 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వరకు ఉన్న ఆడవాళ్ళకైతే కాల్షియం రోజుకి 1000 మిల్లీగ్రామ్స్ అవసరం ఉంటది అనమాట. అలాగే 50 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఉండే మగవాళ్లకు కూడా 1000 మిల్లీగ్రామ్స్ కాల్షియం అవసరం ఉంటది. మరి 70 ఏళ్లు పైబడిన మగవాళ్లకి, 50 ఏళ్లు పైబడిన ఆడవాళ్లకి 1200 మిల్లీగ్రాముల కాల్షియము ఒక రోజుకి అవసరం ఉంటది. మరి ఈ కాల్షియము దేంట్లో ఎక్కువగా ఉంటది? ఈ బాదం పప్పు, తర్వాత ఈ సోయా బీన్స్, పాలు, పాల పదార్థాలు, తర్వాత మష్రూమ్స్, బ్రోకలి, క్యాబేజ్, తర్వాత వెజిటబుల్స్ అంటే కూరగాయలు అన్ని దాదాపు, బాగా ముఖ్యంగా బెండకాయల్లో ఇలాగా ఎక్కువగా కాల్షియము ఉంటుంది. ఆవాలతో చేసిన మైక్రోగ్రీన్స్ అని ఉంటాయి కదా, వాటిలో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పదార్థాలన్నీ తీసుకోవాలి. ఇంకా కాల్షియం రిచ్ ఫుడ్స్ అని మనది ఒక వీడియో ఉంది, అది ఎండ్ కార్డ్ లో ఉంటుంది, అది కూడా చూడండి. తర్వాత కాల్షియం తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే బోన్స్ దృఢంగా ఉండాలంటే ఈ వైటమిన్ డి అనేది. విటమిన్ డి గురించి కూడా మన వీడియో ఒకటి ఉంది, అది కూడా చూడండి. ఎంత క్వాంటిటీ కావాలనేది ఆ వీడియోలో ఉంటుంది మీకు. ఈ విటమిన్ డి అనేది కూడా మనకి న్యాచురల్ గా ఎండలో ఒకసేపు ఉండటం వల్ల కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ కోడిగుడ్లు, మష్రూమ్స్, తర్వాత ఈ దీనికి కూడా పాలు, పాల పదార్థాలు ఇలాంటివన్నీ తీసుకోవటం వల్ల ఈ విటమిన్ డి అనేది శరీరానికి లభ్యమవుతుంది. 19 నుంచి 70 ఏళ్ల వరకు 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఒక రోజుకి విటమిన్ డి అవసరం ఉంటది. అండ్ 70 ఏళ్ల తర్వాత 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఒక రోజుకి అవసరం ఉంటది అనమాట. ఈ విటమిన్ డి ఎక్కువగా కొవ్వు ఉండే చేపల్ని తీసుకోవటం వల్ల కూడా దొరుకుతుంది. మరి ఈ విటమిన్ డి తో పాటు ఇంకా ఏముంటే ఈ బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయంటే ఇంకోటి ఏది అవసరం అంటే విటమిన్ కే అనేది. మరి ఈ విటమిన్ కే అనేది కూడా ఈ కోడిగుడ్లు, తర్వాత సోయా బీన్స్, తర్వాత ఫెర్మెంట్ చేసిన ఆహార పదార్థాల్లో, చీజ్ అలాంటి వాటిలో, తర్వాత మాంసాహారము, లివర్ ఇలాంటి వాటన్నింటిలో కూడా ఉంటదన్నమాట. ఈ విటమిన్ కే ఏం చేస్తుందంటే ఈ బోన్ ఫార్మేషన్ కి అంటే బోన్ తయారవడానికి అవసరమైన ఈ ఆస్టియో క్యాల్సిన్ అనే ఒక ప్రోటీన్ ని యాక్టివేట్ చేసి ఇది బోన్ లాస్ అవ్వకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఈ లవణాలకి ఈ బోన్ ని అటాచ్ అయ్యేటట్లు చేసి స్ట్రాంగ్ గా చేస్తుంది అనమాట బోన్ ని. కాబట్టి ఈ విటమిన్ కే అనేది కూడా అవసరం ఉంటది. ఇవే కాకుండా ఈ నట్స్ అంటే ఈ బాదము, పిస్తా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి, తర్వాత ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత ప్రోటీన్ పదార్థాలు అంటే మాంసకృతులు ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా ఈ బోన్స్ కి ఎక్కువ మజిల్స్ ద్వారా ఎక్కువ స్ట్రెంగ్త్ రావడానికి అవకాశం ఉంది. ఎక్సర్సైజ్, వాకింగ్, తర్వాత జాగింగ్, తర్వాత జంపింగ్, తర్వాత ఏంటంటే మెట్లు ఎక్కటము, డాన్స్ చేయటము, తర్వాత స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేయటము, వీటన్నిటి వల్ల కూడా ఈ బోన్స్ అనేవి బాగా స్ట్రాంగ్ అవడానికి అవకాశం ఉంటుంది. బరువులు ఎత్తటము, టెన్నిస్ ఆడటం కూడా ఈ బోన్ స్ట్రాంగ్ అవడానికి చేయాల్సిన ఎక్సర్సైజెస్ లో ఇవి కూడా ఉంటాయన్నమాట. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి కూడా మానేయాలి. శరీరంలో ఉండే అన్ని ఎముకల్లో కూడా స్ట్రాంగ్ గా ఉండే ఎముక ఏంటో మీకు తెలుసా? మరి అదేంటో మీరు కామెంట్ లో తెలియజేయండి, మీకు తెలిస్తే గనక. మరి దీని గురించి నేను వేరొక వీడియోలో మీకు ఆన్సర్ చెప్తాను అన్నమాట. మీకు తెలిస్తే గనక కామెంట్ లో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ కాఫీ, ఆల్కహాల్,
ఇలాంటివి కూడా మానే 100 గ్రాములు కాఫీకి సంబంధించిన పదార్థము 6 మిల్లీగ్రాముల కాల్షియం ని తగ్గిస్తుంది అనమాట. అందుకని ఇలాంటివన్నీ అలవాట్లు ఉన్నప్పుడు మానేస్తే బోన్స్ స్ట్రాంగ్ గా. బీన్స్ లాంటివి తిన్నప్పుడు ఏం చేయాలంటే ఫైటేట్స్ అనే పదార్థాలు ఉంటాయి బీన్స్ లో, కాబట్టి ఇవి కొంతసేపు నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లని పారేసి తర్వాత వాటిని వేరే నీళ్లలో ఉడకపెట్టి తింటే తొందరగా ఇది కాల్షియం అబ్జార్ప్షన్ ని ఏమీ ఎఫెక్ట్ చేయదన్నమాట. అంతేకాకుండా ఈ పాలకూర తిన్నప్పుడు దాంట్లో కూడా ఆక్సలేట్స్ అనేవి ఉండి కాల్షియం అబ్జార్ప్షన్ ని నిరోధిస్తాయి. దీన్ని కూడా ఇదే విధంగా ఉడకపెట్టి తీసుకోవాలన్నమాట. మెగ్నీషియం జింక్ ఉండే పదార్థాలు కూడా తీసుకుంటే ఈ బోన్ స్ట్రెంగ్త్ కి ఉపయోగపడతాయి. తర్వాత వెయిట్ తగ్గే ఆహారం తీసుకునే వాళ్ళలో కూడా ఈ బోన్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతా ఉంటది అన్నమాట. కాబట్టి ఈ వెయిట్ రిడక్షన్ చేసే వాళ్ళు కాల్షియం సంబంధించిన పదార్థాలు ఎక్కువ తీసుకుంటే వాళ్ళలో బోన్ లాస్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటది. ఈ మెగ్నీషియం అనేది 100 మిల్లీగ్రాముల వరకు అవసరం ఉంటది. మరి ఈ మెగ్నీషియం దేంట్లో ఎక్కువగా ఉంటది అంటే బాగా డార్క్ గా ఉండే ఆకుకూరలు నట్స్ వీటిలో ఉంటది, అది బాగా తీసుకోవాలి. తర్వాత జింక్ అనేది కూడా ఈ బోన్ స్ట్రెంగ్త్ కి ఎక్కువగా కావాల్సి ఉంటది. మరి జింక్ ఏం చేస్తుంది అంటే ఈ ఎముకలు ఫామ్ అయ్యే సెల్స్ ని ప్రేరేపించి ఈ ఎముకలు బ్రేక్ డౌన్ అవ్వకుండా కాపాడుతుంది అన్నమాట. మరి ఈ జింక్ దేంట్లో ఉంటదంటే ఈ పంప్కిన్ సీడ్స్, అవిసె గింజలు, ఆయస్టర్స్, తర్వాత ఈ రొయ్యలు, తర్వాత బీఫ్ ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉంటది అన్నమాట. మరి అంతేకాకుండా కొల్లాజెన్ ఎక్కువగా ఉండే పదార్థాలు కూడా తీసుకోవాలి. తర్వాత బోన్ డెన్సిటీ టెస్ట్ అనేది చేయించుకుంటే ఈ బోన్ స్ట్రెంగ్త్ ఎలా ఉందనేది మనకి తెలుస్తుంది. ఇదండి మరి బోన్ స్ట్రెంగ్త్ ని బాగా డెవలప్ చేసుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది. మరి ఈ టాపిక్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.